वेलकम टू मैरा मीडिया प्रस्तुत मन दर्शन निोजकवर्ग पोतकमूर ग्राम में उन्म मरी इक अधिकार पनीर एला इक प्रजु पार्टी अधिकार को इकड वार प्रधान समस्या अभिवृद्धि अने असल प्रां में जरिंदाक स्वयं वारे अड़दा रही पेरे बोटल सुब्बाराव सुब्बाराव गार इक अभिवृद्धि अभी जरिंदारा ले संवर धरने अभिवृद्धि नागर संव जी खचिता चलता मैं पार्टी फीलिंग में का इपू गत इवे संवस धरने अभिवृद्धि नागर संव सिद्धारागर आध्यों में जरिए पतकमूर पंचायत इक लोटपाटल उठारा रूर शरीकंपाल ऊर्जा मटक मत सीसी रोड मत पिंशन का कॉनील का अड़ी रोड मोता ये समस्या ले उन्ना कोई को मेजर का मत ऊर मत सिमेंट रोड लेपा अड़ रोल मोता पिंशन इच्छा कॉनील इच्छा प्रॉब्लम अंदर सिद्धारागर बागने अभिप्रा जन एमएलए गार पनीर सिंगल बेसारा लेको अदाट मन अटारा इंतवर दर्शन एमएलए अभिवृद्धि सिद्धारागर मेरी इन चेसा आयन के इंकोसारी अवकाश उंटारा लेते वर्क आये पोटे 100% आयन के इपू टीडीपी वैसी तो जनसेन जनसेन प्रभाव इतना राष्ट्र जनसेन प्रभाव राष्ट्र जनसेन प्रभाव टीडीपी वैसीपी ఇక్కడైతే మాత్రం హంగి ఏర్పడొచ్చు జనసేనకు అవకాశాలు ఉన్నాయి మాట్లాడే పని వర్క్ షోయింగ్ అట్ చూడడానికి వస్తారు కానీ లాస్ట్ కు వచ్చాక దిగదారిపోయింది టీడీపీ వైసీపీ ఓకే జగన్ మోహన్ రెడ్డి గారు గెట్టిపోటి టీడీపీ పోటి వైసీపీ కాతే మల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారు చంద్రబాబు గారు వస్తారు 100% ఆయనే వస్తారని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేసేది అమరావతి పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా కొద్ది సమర్థవంతుడు ఇప్పుడున్న ఇంత లోడ్ బడ్జెట్ లో కూడా ఒక్క పని ఆకకుండా నీకు అన్ని సిమెంట్ రోడ్లు గానీ పెంచెలు గానీ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జనాలందరూ అదే అభిప్రాయం ఉంది కొత్త వారికి అంటే యువకులైతే ఇంకా వేగవంతం చేయొచ్చు దీన్ని వారికి ఇద్దామని అంటున్నారు కదా యువకులకు ఏం తెలుసు ఇప్పుడు ఒక అనుభవం ఉన్నోడు ఒక ఇంటో పెత్తనం చేస్తాడు కొత్తగా వచ్చినాడు కొంచెం ఎట్టైనా టైం పట్టి అతనికి తెలుసు హైదరాబాద్ ఎట్ట చేశాడు అన్ని ఆయనకు తెలుసు జనాభిప్రాయంలో ఎక్కువ అతనైతేనే మళ్ళీ ఏం చేస్తారని ఎక్కువ పర్సెంట్ ఉంది కేంద్రంలో ఏదొస్తే బెటర్ అంటారు కేంద్రంలో కాంగ్రెస్ రావాలి 100% థర్డ్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్ కి మద్దతులే బీజేపీ రాకూడదు మీ పేరేంటి నా పేరు ప్రసన్న ఆంజనేయులు ప్రసన్న ఆంజనేయులు ఎక్కడ మీది మాది రైస్ మిల్ రైస్ మిల్ ఇక్కడే పని చేస్తుంటారా ఇక్కడే పని చేస్తా ఈ ప్రాంతంలో అభివృద్ధి అన్నది జరిగిందంటారా బాగానే జరిగింది ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు పని చేస్తున్నారు రైతా మీరు ఆ రైతు రైతుకి ఎన్నో పథకాలు అయితే అమలు పరచడం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అందాయా లేదా మీ వరకు నేను మామూలుగా నేను మాకే కౌలు భూమి ఎవరు నేను అట్ట పథకాల గీత నేను తీసుకున్నాను 2019 ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరంటారు ఇప్పుడు 2000 సీఎం అంటే మనం ఏం చెబితే సిద్ధారా చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్ కావచ్చు అంత జన చేతిలో ఉంది మన చేతిలో ఏం లేదు అవన్నీ మనకి ఎట్ట తెలుసని జన చేతిలో ఉంటది జనసేన ప్రభావం ఉంటది అంటారా జనసేన కూడా ఉంది జనసేన కూడా ఒక రకంగా ఉంది అంది మీ పేరేని బాలశెట్టి సుబ్బారావు సుబ్బారావు గారు ఎక్కడ మీది దర్శి దర్శి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం చెరుకుంపాలెం ఓకే చెరుకుంపాలెం పక్కనేనా పక్కనే ఓకే ఇదే పంచాయతీ మరి ఈసారి అభివృద్ధి ఎంతవరకు జరిగింది అంటారు 4.5 ఏళ్ల పరిపాలనలో అసలు సిద్ధారావరావు ఇంటింటికి సిమెంట్ రోడ్లు కానీ వాటర్ పాయింట్ కానీ మొత్తం అన్ని సప్లై బానే ఉంది సిద్ధారావరావు రావాలా ఏది నెంబర్ 1 గెలుస్తారంటారా ఆయనే మంచి పైదు నాయకుడు అసిమెంట్ రోడ్డుకే లే సీట్లు లేవు ఓకే మనకి సీఎం గా పర్ఫెక్ట్ ఎవరు అంటారు మన సీఎంమా మనకి సీఎం గా పర్ఫెక్ట్ ఎవరు అంటారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయననా ఏ జగన్ గారు ఆయనకి ధీట్ గా ఉన్నారని ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ధీట్ గా ఉన్నా జగన్ కూడా జగన్ గారు ఉన్నారు మీరు ఆ ఓకే ఓకే కేంద్రంలో ఎవరు రావాలంటారు ఎవరు మంది సెంట్రల్లో సెంట్రల్లో కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ ఆ ఏ బీజేపీ ఉంది ప్రస్తుతానికి బీజేపీ వద్దా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలా మీ పేరు ఏంది జి అనిల్ బాబు ఎక్కడ మీది ఇక్కడే పతకమూరు గ్రామం ఓకే ఇదే ఈ పంచాయతీ కదా ఈ పంచాయతీ మొత్తంగా ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అని అడిగితే ఏం చెప్తారు మీరు పతకమూరు లోపల అయితే ఏం జరగలా అది అంటే రోడ్లు అయితే వేపిస్తున్నాం అన్నారు వీధి రైట్లు అన్నారు అవి లేవంటారు ఇక్కడ ఏం చేయలేదా నేను ఇంతవరకు అయితే ఓటు వేయలా అది మరి ఓటు హక్కు వచ్చిందా లేదు ఇప్పుడైనా ఇంకా రాలా ఇంకా రాలేదు అప్లై చేశారా చేశా ఓటు హక్కు వచ్చిన తర్వాత ఈ పార్టీకి వేద్దామని ఏ పార్టీని చూసి మీకు ఆశగా ఉందంటారు
అనుకుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశించాలని నాకేం కనపట్ల తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ అటు ఏమైనా ఉందేమో అది లేదనుకుంటాను నేనైతే. జనసేన ఎఫెక్ట్ వల్ల నష్టం ఎవరికి వాటలతో అంటారు, టీడీపీగా వైసీపీగా ఎక్కువ? అంటే నాయుడుస్ ఇటు వచ్చాలకే అంతా టీడీపీ కదా, వైసీపీకి నష్టం ఉందా లేదా? వైసీపీకి ఏం నష్టం, వాళ్ళకి ఇంకా లాభం అయితే ఓకే. కేంద్రం ఏది రావాలంటారు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీనా? ఏ థర్డ్ ఫ్రంట్ ఉంది? ఏ ఫ్రంట్ ఉన్నా రాహుల్ గాంధీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? నెంబర్ వన్ ఇబ్బంది. రెస్పాండ్ అయ్యే పర్సన్ ఉందా? రెస్పాండ్ అవుతారు. లోటుపాట్లు ఉన్నాయి అంటున్నారు కొందరు, వాళ్ళకి పనికిరాని వాళ్ళకి అన్నీ ఉంటాయి. అసలు రెస్పాండ్ పర్సన్ రెస్పాండ్ ఈ సమస్య అనగానే పరిష్కారం చూపే వ్యక్తే కాదా? చూపిస్తారు. మరి మీ ప్రాంత ప్రజలు ముగ్గు ఎటువైపు ఉందంటారు? మా అయితే టీడీపీ అనుకుంటున్నాను నేనైతే. ఆయనేనా? రాఘవరావు గారు. రాఘవరావు గారు వైసీపీ క్యాండిడేట్ కానీ జనసేన క్యాండిడేట్ కానీ వైపు చూస్తున్నారా? చేశారు కదా బొట్లపాలెం బ్రిడ్జి 4 కోట్లు 5 కోట్లు పెట్టి, అది దాని ప్రభావం ఏమైనా ఉండొచ్చా అనుకుంటున్నాను. అంటే కొత్త వారికి అవకాశం ఇద్దామని వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొత్త వారు కదా ఇంకేదైనా చేసి పెడతారేమో అనేసి ఏమైనా ఉందా ఆశేనా? అది ఇంకా 2-3 నెలలు ఉంది కదా, అప్పటికి ఏం జరగచ్చు. నమస్తే అన్న, మీ పేరు? సుబ్బారావు. దియా సుబ్బా, దియా సుబ్బారావు. మరి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అంటారు? 99% జరిగింది. 99% జరిగిందా? 99% ఇచ్చారు మీరు, నిజంగా జరిగిందా? 99% ఒక్కరావు కూడా ఖాళీ లేదు. అనుకున్నా ఎక్కువ జరిగింది మాకు పని. సమస్యలు లేకుండా మరి చేశారంటారా? అసలు కేసులు కూడా లేవు నేను వచ్చిన తర్వాత. ఓకే, ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు ఇక్కడ? 100% బాగుంది. మార్కులు 100 ఇస్తారు. ఓకే, మరి ఆయన ఇన్ని చేసి పెట్టారు, ఆయనకి ఇంకో అవకాశం అనేది ఉందా మీ గ్రామ ప్రజలు, లేదంటే కొత్త వారికి చూద్దాము ఎంత చేస్తారనేది ఉందా? అంటే 100 కానీ వేయాలని 5 వేయాలని పెట్టున్నా ఒక్కడికి. అవునా? అంత ఆచండి ఆయన భోజనంగా రాడు అని. ఎవరు వచ్చినా చేయలేడు ఆ పని. ఇది వరకు గతంలో కంటే అంత అభివృద్ధి చేశారనేది ఉందా? ఖచ్చితంగా చేశారు పని. ఏమైనా ఇంకా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? 30 మీటర్ల కంకర రోడ్డు పోశారు గత ప్రభుత్వంలో. 9-10 సంవత్సరాల్లో 30 మీటర్ల కంకర రోడ్డు పోశారు. ఇలా ఊరు మొత్తం 7 కిలోమీటర్ల కంకర రోడ్డు పోశారు. ఊళ్ళో సమస్య లేదు, బీఫ్ కార్డు లేదు, పింఛన్ రావాల్సిన వాళ్ళు లేరు, ఎవరు లేరు, అది అన్నోడు కావాలని అంటే పథకాలు వస్తున్నాయి అంటారు అందరికి. ఇప్పుడు ఎవడో ఒకరికి ఎవరికి ఏదైనా ఆధార్ కార్డులో స్పింగర్ పాగలేక వాళ్ళకి ఆగిపోతే ఆగిపోవచ్చు ఏం, కానీ అంత తప్పితే ఏమైనా ఫాల్ట్ లేదు, ఏమైనా లేదు. రైతులకైనా సరే అన్ని అందుతున్నాయి. అంటే రుణమాఫీలు జరుగుతున్నాయి? రుణమాఫీ 2 సార్లు బాగానే అయింది, 3 సార్లు ఇంకా 2 సార్లు రావాలి, పండగ నాకు వస్తాయి అన్నది. మరి ఈసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ఆయనకే బాబు గారికి అవకాశాలు ఉన్నాయా? కొత్త వారికి ఇచ్చి చూద్దాం ఇంకెంత ఫాస్ట్గా చేస్తారని ఆశ ఉందంటే. కొత్త వాళ్ళకి వచ్చే పోలవరం కాదు, దుగ్గరాజపట్నం కాదు, ఈ రామాయపట్నం కాదు, టీల్ ఫ్యాంటరీ కాదు, ఇవన్నీ కావు. ఆయన ఆయనైతే ఆయనతో సమర్థుడు. ఇదే మీద జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది 2019 ఎన్నికల్లో, జనసేన ప్రభావం ఉంటుందా? ఎంతైనా జనసేనకి ఎవరు ఉన్నారో ఉంటే నిజవర్గం మొత్తమే నాకు 4,000 మంది 3,000 మంది ఉంటారు. అంతేనా? అంతకాదంటారు. అసలు ఎఫెక్ట్ దాని గురించి అసలు ఆలోచన అవసరమే లేదు. ఏ పార్టీకి లేదు, ఏ పార్టీకి లేదు. ముఖ్యమంత్రి ఎవరైతే పర్ఫెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు? ఇంక అసలు ఎవరు లేరు కనపాల. మరి కేంద్రానికి రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. బీజేపీ ఉంటే ఇంక మేము మళ్ళీ పోయినట్టే బోర్దలోకి. థర్డ్ ఫ్రంట్ ఒకటి ఉంది కదా, అది రావాలని ఆశయం లేదా? థర్డ్ ఫ్రంట్ భారతదేశం ఇప్పుడు ఎప్పుడు పుట్టలా రాలా ఇంతవరకు. థర్డ్ ఫ్రంట్ అంటేనే 3 ముఖ్యమంత్రులతో అయ్యే పనులు కాదు, 280 సీట్లు కావాలి. కాంగ్రెస్ కు వేయాలని జనాల కోరిక కూడా ఉంది. మీ పేరండి? పచ్చికొండ ఆశిష్. ఎక్కడ మీది? తొలిపిడాపాలెం. మరి ఈసారి ఇక్కడ అభివృద్ధి బాగానే జరిగింది అంటున్నారు, మరి జరగలేదు అనే వాళ్ళు ఉన్నారు, మీరేమంటారు? మేము జ్ఞానం మీరు మాకు సిద్ధరావు బాగానే చేశారు ఆ పూర్తి బాగానే చేశారు. ఆయన హయాంలో లోటుపాట్లు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం లోటుపాట్లు లేవు అనుకుంటా. సమస్య లేకుండా చూసుకున్నారా? ఎక్కడ కూడా కళ్యాణ కూడా మొత్తం సిమెంట్ రోడ్లే, సిమెంట్ రోడ్లే కంప్లీట్ గా. వీధి లైట్లు వేసారా? మొత్తం వేశారు. మొత్తం పిల్లలు స్కూల్ పిల్లర్స్ కానీ లెట్రిన్లు కానీ బీఫ్ కార్డులు కానీ ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఇస్తున్నారు, ఇచ్చారు. కాలనీ కూడా ఇచ్చారు. రుణమాఫీలు జరుగుతున్నాయా?
చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఉంటారు అటు ఇటు ఒకళ్ళు ఉంటారు లేదా మా అనగుడు అది ఇక్కడ వాళ్ళే ఉన్నారా అది కొద్దిగా జనసేన ఉంటే కొద్దిగా టీడీపీ ఓట్లు చీలిపోతాయి ఏం లేదు అంతే వైసీపీ కూడా కొద్దిగా నష్టం ఉంటదిగా మరి ఖచ్చితంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి మనకి ఎవరు రావాలంటారు అంటే మన పిల్లలకి అందరికి బాగుండే విధంగా ఆ పైన రాహుల్ గాంధీ రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలి మాకు ఎమ్మెల్యే సీతారామరావు రావాలి చూసే అస్సలు లేదా లేదంటే లాస్ట్ లో మనసు మారేది కొత్త వాళ్ళకి ఏమి లేదు ఎందుకంటే మాకు బాగా అభివృద్ధి జరిగింది సీతారామరావు ఒక మేసేది.